రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై వివాదం మళ్లీ రాజుకుంది. ఫ్రాన్స్ న్యాయమూర్తుల విచారణకు మోదీ సర్కార్ సహకరించడం లేదని వెల్లడించింది. సమాచారం ఇవ్వకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని పరిశోధనాత్మక వెబ్సైట్ మీడియా పార్ట్ తన కథనంలో ప్రచురించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ వివాదం రేగుతోంది. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలున్న సంగతి ఇప్పటికే తెలిసిందే. అయితే దీనిపై ఫ్రాన్స్ న్యాయమూర్తులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణకు సహకరించేందుకు మోదీ సర్కారు తిరస్కరిస్తున్నదని ఫ్రాన్స్కు చెందిన పరిశోధనాత్మక వెబ్సైట్ మీడియా పార్ట్ సంచలన కథనం ప్రచురించింది. భారత్కు ఫ్రాన్స్ మాజీ రాయబారి అయిన ఎమ్మాన్యుయల్ లెనైన్ రాసిన దౌత్యపరమైన నోట్ను ఈ సందర్భంగా ప్రస్తావించింది. క్రిమినల్ కేసుల్లో భారత్ సహకారంలో ఎదురవుతున్న సవాళ్లను ఆయన అందులో ప్రస్తావించారు. భారత్ నుంచి అసంపూర్తి స్పందనలు, వివరాలు అందించడంలో జాప్యంపై ఫ్రెంచి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారని మీడియా పార్ట్ తన తాజా కథనంలో వెల్లడించింది. రాఫెల్ డీల్లో చోటు చేసుకున్న అవినీతి, పక్షపాతం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై దర్యాప్తునకు సహకరించాలని ఫ్రాన్స్ జడ్జీలు కోరారు. అయితే 2022 నవంబర్లో అంతర్జాతీయ సహకారం కోసం అభ్యర్థించారని, దీనికి మోదీ సర్కారు తిరస్కరించిందని మీడియా పార్ట్ వెల్లడించింది. దసాల్ట్ అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన దసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఇతర కీలక కార్యాలయాల్లో సోదాలు చేపట్టాలని, ఒప్పందానికి సంబంధించిన జ్యుడిషియల్ పత్రాలు అందించాలని జడ్జీలు కోరారని, అయితే ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైందని తెలిపింది. ప్రధాని మోదీ పారిస్లో రాఫెల్ డీల్ను ప్రకటించే 12 రోజుల ముందు అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ వెంచర్ను ప్రారంభించారని మీడియా పార్ట్ వెల్లడించింది. ప్రభుత్వ రంగ హెచ్ఏఎల్ ప్రయోజనాల్ని పణంగా పెట్టి మోదీ సర్కారు అంబానీకి వేలాది కోట్ల ఒప్పందాన్ని కట్టబెట్టిందనే ఆరోపణలున్నాయి. అగస్టా వెస్ట్ల్యాండ్ చాపర్ స్కామ్లో ఈడీ అరెస్టు చేసిన వ్యాపారవేత్త సుశీన్ గుప్తా రాఫెల్ డీల్లో కూడా ఏజెంట్గా ఉన్నారని, ఆయనకు పెద్ద ఎత్తున కమిషన్ అందిందని మీడియా పార్ట్ గతంలో ఓ కథనంలో ప్రచురించింది.